ఆంధ్రప్రదేశ్ ట్రిబుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోనింగ్ సంగతి మీ అందరికీ తెలిసిందే సో మనకి పోస్ట్ పోన్కు సంబంధించి రెండు ఆర్టికల్స్ అయితే వచ్చాయి టూ ఆర్టికల్స్ అయితే చూద్దాం ఫస్ట్ మనకి వన్ వీక్ టైం అయితే ఎక్స్టెండ్ చేశారు వన్ వీక్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది డిసెంబర్ ఫిఫ్త్ సాటర్డే సో టైం దొరికింది కాబట్టి ఇప్పుడు నిన్నటి వరకు మీరు ఏ టాపిక్స్ అయితే నేను కవర్ చేయలేదు నాకు ఈ టాపిక్లో డౌట్ ఉంది అనుకున్న టాపిక్ని అయితే కొంచెం కవర్ చేసుకోండి అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు సపోజ్ ఈ క్వశ్చన్ వస్తే నేను రాయగలను అనే డౌట్ మీకు చాలామందికి వచ్చే ఉంటుంది సో అలా ఎవరికైతే అనిపించిందో మీ ఏ ఏరియాలో మీకు ఏ డౌట్ ఉందో అనిపించిందో ఆ డౌట్స్ అన్ని రెక్టిఫై చేసుకోండి మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ మీకు డౌట్ కొన్ని డౌట్స్ బేసిక్గా కామన్గా కొన్ని డౌట్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుని టైం దొరికింది కాబట్టి సో లేట్ చేయకుండా ఫస్ట్ ఆర్టికల్స్ అయితే చూద్దాం ఐదునో ప్రవేశ పరీక్ష కడప విద్యా వెంపల్లి ఈ ఆర్టికల్ వచ్చేసరికి మెయిన్గా అయితే ఏం లేదు తుఫాన్ కారణంగా డిసెంబర్ ఫిఫ్త్లో అయితే పోస్ట్ పోన్ చేశారని అయితే డిఈఓ శైలజ ప్రకటనలో పేర్కొన్నారు ఇది కడప జిల్లా ఈనాడు పేపర్ ఇది ఇది వచ్చేసి సాక్షి ఇది చూద్దాం మెయిన్ ఆర్టికల్ ఆర్జికెటీ సెట్ వచ్చే నెల ఐదుకు ఐదుకు వాయిదా సాక్షి అమరావతి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నందున శనివారం జరగాల్సిన ఆర్జీకేటి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల డిసెంబర్ ఐదవ తేదీకి వాయిదా వేసినట్టు కన్వీనర్ డి హరినారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ట్రిపుల్ ఐటీల్లో నాలుగు వేల సీట్లు భర్తీ చేయడంతో పాటు వ్యవసాయ ఉద్యాన ఆక్వా రంగాల్లోని పలు డిప్లొమా కోర్సులో సంబంధించిన ఆరు వేల సీట్ల భర్తీకి ఈ సెట్ శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అయితే నెవర్ తుఫాన్ ప్రభావం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తీవ్రంగా ఉన్నందున అభ్యర్థులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ ఈ మార్పును గమనించాలని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కేటాయించిన హాల్ టికెట్లు ఎలాంటి మార్పు లేదన్నారు సో ది ఈ ఆర్టికల్ బట్టే ఏంటంటే నిన్న చాలామంది కామెంట్స్ చేశారు ఏంటంటే హాల్ టికెట్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అని కామెంట్ చేశారు వాళ్ళకి ఈ సొల్యూషన్ అయితే దొరికింది హాల్ టికెట్స్ మీకు ఎగ్జామ్ సెంటర్స్ కానీ ఏమి చేంజ్ అయితే ఏమి ఉండవు ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయింది అయిందా అవ్వలేదని కూడా నైట్ టెన్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కూడా కాల్ చేసి అడుగుతున్నారు సో వీళ్ళందరికీ డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను సో మనకి ఎగ్ టైం అయితే దొరికింది ఆర్టికల్ బట్టి అయితే మీకు మ్యాక్సిమం క్లారిటీ అయితే వచ్చేసింది సో మీరు చదువుకోవాలనుకుంటే పాస్ చేసి చదువుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ